పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు, మీకు అవకాశం ఇస్తాను. జనసేన వెర్షన్ కూడా తీసుకున్న తర్వాత మీకు అవకాశం ఇస్తాను, జనసేన వెర్షన్ కూడా తీసుకుందాం సార్. ఈ గెలుపులో జనసేన పాత్ర కూడా ఉంది, మీకు తెలియంది కాదు. భారతీయ జనతా పార్టీకి నిజంగా మిత్రధర్మాన్ని పాటించి మద్దతు ఇస్తే కనుక ఫలితాల్లో కాస్త మార్పు ఉండేదేమో, అది మీరే చెప్పాలి. రేగడి లక్ష్మణ్ గారు, ఏం చెప్తారు మీరు? ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన నాయకులు, ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, గత పాలకులు ఉత్తరాంధ్రను చాలా దగా చేశారు, అభివృద్ధి కాకుండా చేశారు, మేము మూడు రాజధానుల్లో భాగంగా పరిపాలనా రాజధానిని విశాఖకు తీసుకొస్తాం, అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీసుకొస్తాం, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామని చెప్పి గత రెండేళ్లుగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు అండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నిక ఇది, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక, దానిలో ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం బీజేపీది. మాధవ్ గారు ఏమనుకున్నారంటే, మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నాకు మద్దతు ఇస్తారు, కనీసం ఒక సభలోనైనా పార్టిసిపేట్ చేసి నాకు మద్దతు ఇవ్వమంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్లు అందరూ నాకు ఓటేస్తారు, మరొక్కసారి గెలిచే అవకాశం ఉంటుందని పాపం ఆయన ఆశించి భంగపడ్డారు. చల్లని ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి మాధవ్ గారికి, అది పరిస్థితి. కాబట్టి ఈ మ్యాండేట్, ఐ మీన్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలలేదు ఎక్కడ. ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనబడింది. బహుశా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ స్థాయి విజయాన్ని ఊహించి ఉండరు, వైసీపీ నాయకులు కూడా ఈ స్థాయి పరాభవాన్ని పరాజయాన్ని ఊహించి ఉండరు. ఏం చెప్తారు, ఎందుకు ఈ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత వ్యతిరేకత కనిపిస్తోంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో, మీ ప్రాంతంలో? ఏం చెప్తారు రేగడి లక్ష్మణ్ గారు? మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి ప్యానలిస్ట్ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా. డబుల్ ఎన్ టీవీ వీక్షకులు కూడా నమస్కారం అండి. మీరు ఏదైతే చెప్పారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన రణస్థలంలో యువశక్తి ప్రోగ్రాం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు యువత కోసం ఆయన ఇచ్చిన సందేశం యువతలో సైతన్యవంతం అయి ఈ రోజున ఈ రిజల్ట్ రావడానికి కారణం కూడా ఏదైతే ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఓటు ఉందో తప్పనిసరిగా అది చేయనవ్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము దింపుతాం అనే సందేశాన్ని యువతలో ఇవ్వడం. ఈరోజున బలంగానే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో పట్టభద్రులు వాళ్ళందరూ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటకి వాళ్ళందరూ కూడా ఒక నమ్మకం వాళ్ళ ఏర్పడి ఈ రోజున ఇవి వచ్చినటువంటి ఈ రిజల్ట్ లో వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లు వేశారని ఖచ్చితంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఏదైతే మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే మెగా డిఎస్సి తీరుస్తానన్నారు, ఉద్యోగులు లక్ష ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ తీస్తా ఉన్నారు. ఆయన ఇచ్చిన హామీలు ఏమి కూడా నెరవేర్చలేదు. యువత నిరుద్యోగంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు ఇటువైపు మా దారాన్ని ఆలోచిస్తున్న ఈ యువతలో ఈ పట్టభద్రులో చాలా ఆ అసహనం అనేది ఏర్పడింది సార్. ఎందుకంటే మన రాష్ట్రానికి వెన్నుముక్కుగా ఉన్నటువంటి పట్టభద్రులు కానీ యువత కానీ ఈ రోజున వచ్చిన ఈ రిజల్ట్ కి ఉదాహరణ అండి. ఖచ్చితంగా మీరు చెప్పగలను ఏదైతే మరి టీడీపీ గెలిచినటువంటి ఈ రెండు ఎమ్మెల్సీ సీట్లు అలాగే ఇంకో ఎమ్మెల్సీ సీట్లు గెలవబోతుందని మా బ్రహ్మ చౌదరి గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు ఎమ్మెల్సీ సీట్లో జనసేన పార్టీ అధినాయకుడు యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఆ పనిచేసిందని మేమైతే భావిస్తున్నా. ఆ క్రెడిట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి చెందాలి. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున కానీ ఒక అభ్యర్థిగా నిలబెట్టి ఉంటే ఖచ్చితంగా ఓటు అనేది సీలుక్ అయ్యేది, తర్వాత ఫలితాలు కూడా తేడా వచ్చే అవకాశాలు కూడా ఉండేవి. ఇదన్నారు మిత్రధర్మం, మిత్రధర్మం ఏదైతే పాటించలేదో బీజేపీ పార్టీ అభ్యర్థి అనేటువంటి మాధవ్ గారు ఎందుకు సపోర్ట్ చేయలేదు సార్? ఆ రాజీవ్ గాంధీ గారు మీకు చెప్తా ఉన్నా, మీరు అన్నారు ఖచ్చితంగానే మరి జనసేన పార్టీ నుంచి ఫస్ట్ నుండి కూడా బీజేపీ పార్టీ పొత్తులో ఉంది, మరి మేము ఏ కార్యక్రమం చేసినా సరే బీజేపీ పార్టీ మాకు సపోర్ట్ గా ఏ కార్యక్రమం కూడా మాతో నడిచే పరిస్థితి లేదు. మరి ఎక్కడ ఏ అభ్యర్థి పెట్టినా పవన్ కళ్యాణ్ గారి యొక్క సలహాలు చూసి తీసుకొని ఆయన యొక్క సపోర్ట్ అడిగి ఉంటే ఖచ్చితంగా మా పార్టీ సపోర్ట్ చేసి ఉండేది.
अने इक्कड़ राष्ट्र प्रभुत्वं एं चेस्तुंदंटे वंटद्दु पोकडुलु चेस्ता उंदि राष्ट्र बीजेपी पार्टी मरि తండ్రిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మాత్రం పవన్ కళ్యాణ్ గారితో సాన్నిహిత్యంగా ఉందని మా అధినాయకులు చెప్తా ఉన్నారు. ఏమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ గారు మీరు గ్రాడ్యుయేటే కదా, గ్రాడ్యుయేటే కదా మీరు, మీ గ్రాడ్యుయేట్ చేసి మీలాంటి అంటే యువత రాజకీయాల్లోకి రావాలి, యువత